మోర్ యుఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్కారం శ్రీ ఆచార్యనంద కృష్ణ స్వామి గారు. నమస్కారం. నిజంగా ఒక విమర్శని కానీ లేదంటే బయట నుంచి మనకి ఏది వచ్చినా సరే లేదా మనం ఫీల్ అయ్యే పాజిటివిటీ ఏదైతే ఉంటుందో దాన్ని స్వీకరిస్తే యాక్సెప్ట్ చేస్తే లైఫ్ అంతా పాజిటివ్గానే కనిపిస్తూ ఉంటుంది. అందులో ఎక్కడ మనకి ఏది కనిపించదు, ఆటోమేటిక్గా పాజిటివ్ మారిపోతుందండి. అంతకంటే ఏం లేదు. అవునండి, మనం విమర్శించే వాళ్ళకి కూడా ఒక థ్యాంక్ యూ చెప్తే అక్కడ నుంచి మనకున్న విలువ కూడా మారిపోతూ ఉంటుంది. ఎంతెంత గొప్పగా మారుతుంది అంటే అది స్వీకరించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తూ ఉంటుంది అనమాట. అనుభవంలో చాలా బాగుంటుంది. చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. చాలా మంచి విషయం చెప్పారు. ఇందులో ఏం చెప్తున్నారండి? ఒక ఇద్దరు అమ్మాయిలు ఉన్నారండి, ఇద్దరికి హీరోయిన్ కావాలనే కోరికలు ఉన్నాయి. అమ్మాయిలు అయినప్పుడు సామాన్యంగా అందం మీద బాగా దృష్టి పెడతారు. ఓకే, ఒక అమ్మాయి అందంగా ఉంది, ఒక అమ్మాయి మామూలుగా ఉంది. ఒక అమ్మాయి అందంగా ఉంది, ఒక మామూలుగా ఉంది. ఈ అందంగా ఉన్న అమ్మాయి ఎవరైతే ఉన్నారో హీరోయిన్ కావాలనే కోరిక ఉంది, బాగా బలంగా ఉంది. ఓకే, ఈ మామూలు మధ్యస్థంగా ఉన్నటువంటి అమ్మాయి ఎవరైతే ఉన్నారో అమ్మాయి ఖచ్చితంగా నేను హీరోయిన్ అయి ఉంటాను అనే కోరిక ఉంది ఆమెకి. చిన్న తేడా, ఈమె హీరోయిన్ కావాలో కోరిక ఉంది అంతే అంతే. ఖచ్చితంగా నేను హీరోయిన్ అనే నమ్మకం లేదు, ఖచ్చితంగా నేను హీరోయిన్ అనే నమ్మకం లేదు. ఇక్కడ ఈ అమ్మాయి ఉంది, పెద్ద అందగత్యం కాదు, నేనే హీరోయిన్ అంతే. ప్రతి సినిమాలో నేనే హీరోయిన్. ఆమె క్యారెక్టర్స్ ఏంటి, వాటిని నిరంతరం ప్రాక్టీస్ చేస్తుంది అమ్మాయి. ఓకేనా, ఈ అమ్మాయి కేవలం తన అందాన్ని చూసుకొని నేను హీరోయిన్ లాగా ఉన్నాను, నేను హీరోయిన్ అంతే, అంతకంటే ఎక్కువ ఆమె ఊహించట్లేదు. అవును, ఇక్కడ ఈ అమ్మాయి అంటే హీరోయిన్గా ఉంటూ ఆ క్యారెక్టర్ ఏమేమి ఉండాలి, ఏ హీరో పక్కన చేయాలి, ఇలా నిరంతరం చేస్తుంది. మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం అసెప్టెన్సీ, అది ఖచ్చితంగా నమ్ముతుంది ఆమె. ఇద్దరు సేమ్ ఏజ్, ఇద్దరు ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా ఈ సినిమాల గురించి కానీ లేకపోతే అందం గురించి కానీ కాస్మెటిక్స్ గురించి కానీ ఈ ఆడవాళ్ళకి ఏమేమి ఉంటాయి ఇవన్నీ సరదాగా మాట్లాడుకున్నారు. దాంతోపాటు ఈ అమ్మాయి అద్దం ముందు చాలా అభినయాలు చేసేది. మధ్యస్థంగా ఉన్న అమ్మాయి ఎవరైతే ఉందో అద్దం ముందు చాలా అభినయాలు చేసేది. ఒక హీరోయిన్ చేసింది, చేసినప్పుడు ఎలా ఉంటుంది దాన్ని మనం ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తుంది ఈ అమ్మాయి. అలా ఏమైపోయిందంటే ఇద్దరికి ఛాయిస్ వచ్చింది, ఇద్దరికి ఛాయిస్ వచ్చింది. ఇద్దరికి ఛాయిస్ వచ్చినప్పుడు ప్రమోషన్కి వెళ్ళారు వాళ్ళు. వెళ్ళినప్పుడు ఏమైపోయింది, ఈమె అందాన్ని వాళ్ళు ఎక్సెప్ట్ చేశారు. ఓకే, ఈ అమ్మాయిని కూడా సెలెక్ట్ చేశారు, ఇద్దరిని సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసిన తర్వాత ఫైనల్కి వచ్చేసరికంటే ఏమైందంటే ఈ అందంగా ఉన్న అమ్మాయిని పక్కన పెట్టేశారు, ఈ మధ్యస్థంగా ఉన్న అమ్మాయిని ముందుకు తీసుకెళ్లారు. ఎందుకు, ఈమె అభినయాన్ని కూడా చేస్తుంది. అంటే ఇప్పుడు నేను యాక్టర్ అని నమ్మడం కాదు, దానికి తగ్గట్టుగా అవభావాల్ని కూడా నీ సబ్కాన్షియస్ మైండ్కి అందించాలి. అందించినప్పుడు ఏం చేస్తుందంటే అది ప్లాన్ వేస్తుంది నేను హీరోయిన్ ఎలా తయారు చేయాలని. ఇప్పుడు మనం ఏదైతే మనం ఇప్పుడు మనకు టీచర్ ఉన్నాడండి, మనకు హోంవర్క్ ఇస్తాడు, హోంవర్క్ చేస్తేనే నేను పాస్ చేస్తాడు వాడు, మార్కులు వేస్తాడు. సార్ ఇక్కడ వాడని చెప్పాను టీచర్ని, దాన్ని ఒక్కసారి కట్ చేయండి. అప్పుడు టీచర్ ఉన్నాడండి, హోంవర్క్ ఇస్తాడు పిల్లడికి, ఇచ్చిన తర్వాత హోంవర్క్ చేస్తేనే మార్కులు ఇస్తాడు మాస్టర్. అవును, లేకపోతే ఇవ్వడు. మంచి హోంవర్క్ చేసి బాగా చదివినప్పుడే నేను పాస్ చేస్తాడు. కేవలం నేను పాస్ అవుతాను అనుకుంటే ఎలా అవుతుంది, పాసిబుల్ కాదు కదా. ప్రతిదీ వర్క్ కూడా చేయాలి, ఎక్సర్సైజ్ కూడా చేయాలి. ఇక్కడ ఈ అమ్మాయి ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోయింది, అభినయం కూడా చక్కగా చేసింది. ఇప్పుడు ఆ అమ్మాయిని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఈ అమ్మాయి ఎక్కడ మిస్ చేసినా అనేది అమ్మాయికి తెలియదు, ఎవరు చెప్పేవాడు కూడా లేడు. నేను ఇంత అందంగా ఉన్నాను. ఇప్పుడు చాలా దగ్గర కూడా మన కాంపిటీషన్స్లో ఏం జరుగుతాయంటే నేను చాలా బాగున్నాను, నేను చాలా క్లెవర్, వాళ్ళ ఊర్లో కానీ లేకపోతే పరిసర ప్రాంతాల్లో కానీ చాలామంది ఎన్నోసార్లు నువ్వు అలా ఉన్నావు ఇలా ఉన్నావు అంటారు. ఇప్పుడు మామూలు వ్యక్తి ఉన్నాడు, అతను ఎవరు కూడా పొగడారు. ఆ ఒక కాంపిటీషన్లో పోయినప్పుడు అనుకోకుండా ఈ వ్యక్తి ముందుకు వెళ్ళిపోతాడు. ఎంతో పొగిడిన వ్యక్తి, అన్నింటిలో ఫస్ట్ ఉన్న వ్యక్తి వెనక్కి వచ్చేస్తాడు. ఎందుకు అలా జరుగుతుంది, అక్కడ వాళ్ళు చాలా బాధపడిపోతారు. అరే నాకు ఇంత టాలెంట్ ఉంది, ఇంత ఇది ఉంది, కానీ నేను ఎందుకు వెళ్ళలేకపోయాను, అతనికి ఏం టాలెంట్ లేదు, సరిగా లేడు, ఆయన ముందుకు వెళ్ళలేకపోయాడు. ఇక్కడ విషయం ఒకటే, మీరు కొంతవరకు ఆలోచించారు, మీ ఆలోచనలు ఆగిన తర్వాత వాళ్ళు ఆలోచించారు. అర్థమైందా, మేధావి ఎప్పుడు ఎలా ఆలోచిస్తాడంటే అందరు ఆలోచనలు ఆగిన తర్వాత మేధావి ఆలోచించడం మొదలైంది. ఇప్పుడు ఇద్దరు ఒకే ఏజ్, కానీ వాళ్ళకి తెలియదు, వాళ్ళ ఆలోచన విధానంలో తేడా ఉంది. అవునండి, చాలా తేడా ఉంది. కాబట్టి అమ్మాయి ముందుకు వెళ్ళిపోయింది. ఇలా మనం ఎక్కడెక్కడ పొరపాట్లు చేస్తున్నాం, ఎక్కడ మన జీవితంలో ఎందుకు మనం వెనక్కి పడిపోతున్నాం,
నా దగ్గర చాలామంది వస్తుంటారు క్లయింట్స్, వాళ్ళు ఏమంటారంటే, ఏమంటే నేను ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాను, నాకు అన్ని అర్హతలు ఉన్నాయి, కానీ చివరి దాకా వచ్చి ఆగిపోతుంది, అంటే లాస్ట్ పాయింట్ దాకా వరకు రిజెక్ట్ అవుతుంది. ఒక క్లయింట్ వచ్చాడు నా దగ్గరకి, నాకంటే వెనుక వచ్చిన వాళ్ళకి ప్రమోషన్ వచ్చింది, వాళ్ళు అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయినారు. నేను ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా సరే నాకు రావట్లేదు. ఇక్కడ ఎందుకు అనేది ఆత్మవిమర్శనం చేసుకోవాలి ఫస్ట్. చాలామంది విషయాల్లో జరిగేది అదే, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, నేను ఇక్కడ నువ్వు వెళ్ళట్లేదు, నేను ఇక్కడ ఎందుకున్నాను. ఓకే, వాళ్ళు ఏమంటారు, నేను బాగా పనిచేస్తున్నాను, మళ్ళీ ఇంక వాళ్ళన్నా సరే పనిచేయాలి, నేను బాగా పనిచేస్తున్నాను. వీళ్ళు ఆ యొక్క విషయాన్ని కలగనలేదు. ఇప్పుడు వాళ్ళు ఏవైతే అనుకుంటున్నారో, ఏదైతే కావాలనుకుంటున్నారో, ఇది కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటుంది, కాకపోతే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో దాన్ని పూర్తిగా సంపూర్ణంగా కనలేదు. కాబట్టి ఏమవుతుందంటే ఇక్కడ డిస్టర్బెన్స్ అయ్యి అక్కడ చివరిదాకొచ్చి ఆగిపోతారు. ఇప్పుడు వాళ్ళు సంపూర్ణమైన కలగన్నారు వాళ్ళు, ఎందుకంటే అక్కడ వెళ్ళినట్టు కానీ లేకపోతే అది కంప్లీట్ అయినట్టు కానీ, ఇక్కడ ప్రతిదానికి మనం ఏం చేయాలంటే మన సబ్జెక్ట్లో కంప్లీటెడ్ అని చెప్పాలి. కంప్లీట్ అని చెప్పదు, కంప్లీటెడ్ అనే చెప్పాలి. అంటే ప్రతిదీ కూడా వర్కౌట్ అయిపోయింది అంతే, ఇక ఇక్కడ పెండింగ్ ఏం లేదు. కానీ మనం ఏం చేస్తామంటే చివరి దగ్గర రాగానే వాళ్ళకి అది ఒక మైండ్లో కూర్చుండిపోతుంది, నేను ఇప్పటికి 2-3 సార్లు ట్రై చేశాను సార్, ఏమవుతుందో కాదు, ఏమవుతుందో తెలియదు, ఈ సార్ అన్న వస్తే బాగుండు, వస్తే బాగుండు, ఎందుకు వచ్చేసిందని ఎందుకు చెప్పారు, మీరు వచ్చేసిందని ఎందుకు చెప్పారు. ఇప్పుడు ఎవరన్నా అడిగినా ఏమైందా నీ ప్రమోషన్ కానీ, లేకపోతే నువ్వు అనుకున్నది ఏమైంది, సెలెక్ట్ అయిన వాళ్ళు ఏదంటే చాలా కాంపిటీషన్ ఉంది, ఈసారి సెలెక్ట్ కావచ్చు. కావచ్చు అంటే ఏ కాంపిటీషన్ ఉంటే నీకెందుకు, నువ్వు సెలెక్ట్ అయినావని చెప్పేస్తే కదా అయిపోతావు అంతే. అంత కాన్ఫిడెన్స్ అంటే అసెప్టెన్స్ అనేది ఇక్కడ కూడా అవసరమే. నువ్వు నమ్మాలి, ఖచ్చితంగా దాన్ని పొందుతావు. మన సబ్జెక్టే అది, ముందు కోరుకోవాలి, దాన్ని ఖచ్చితంగా నమ్మాలి, పొందాలి. ఈ మూడుని మాత్రం మీరు ఎప్పుడు కూడా జీవితంలో మర్చిపోకండి. మీరు ఏది కోరుకున్నా సరే, మీరు ఏది కావాలనుకున్నా సరే, ప్రతిదానికి మీరు అయిపోయినట్టుగానే భావించండి, ఆ ప్లేస్లో మీరున్నట్టుగానే భావించండి, ఆటోమేటిక్గా ప్లేస్ మీరు వెళ్ళిపోతారు. మన ఒలింపిక్లో మనకు గోల్డ్ మెడల్ సాధించాడు నీరజ్ చోప్రా. అవును, మీరు ఒక విషయం గమనించారా లేదా, ఎప్పుడైతే జావెలిన్ త్రో చేశాడో ఆయన, మీరు గమనించండి, అలా 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 పరిగెట్టుకొచ్చేసి అది త్రో చేసి అటువైపు చూడలేదు ఆయన, ఇలా త్రో చేసి ఇలా కిందికి పడిపోయి ఇటు వెనకాల తిరిగేసి ఇలా రెండు చేతులు లేపాడు విన్ అని చెప్పేసి. ఇంత కాన్ఫిడెన్స్ అండి అది, అది ఆయన అసెప్టెన్స్ చేశాడు, ఆయన నమ్మాడు దాన్ని, నేను ఖచ్చితంగా విన్ అయ్యాను, గోల్డ్ మెడల్ కొట్టాడు ఆయన మనకి. అసలు అది ఎలా పాసిబుల్ అవుతుంది అది, అంటే అంత నమ్మకాన్ని మీరు కలిగి ఉండాలి, మీరు చేసే పని మీద ఖచ్చితంగా అంత నమ్మకాన్ని కలిగి ఉండాలి. కనీసం వెనక్కి తిరుగు చూడలేదు అది, ఎంత దూరంలో పడ్డది, ఎంత డిస్టెన్స్లో పడ్డది, దానికి ఏమంటారు అసలు కొద్దిగా కూడా ఆలోచన లేదు, విసిరాడు ఇటు తిరిగాడు ఇలా చేతులు చూపించాడు విన్ అయిపోయినా అని చెప్పాడు. యాజ్ ఇట్ ఈస్గా ఆయన ఏదైతే అనుకున్నాడో అక్కడ అదే జరిగింది. ఎంత నమ్మకం ఉంటాయి, అసలు కనీసం వెనక్కి తిరుగు చూడలేదు. మనం ఏదైనా సరే ఒక పని చేసినప్పుడు లేకపోతే ఒక ఎగ్జామ్ రాసినప్పుడు పదే పదే ఆలోచిస్తాం, నేను ఇన్ని బిడ్లు రాశాను, దీనికి ఇన్ని మార్కులు, ఓకే నేను ఇలా చేశాను, నేను కరెక్ట్ ఇంటర్వ్యూ చేశాను కాబట్టి నేను ఖచ్చితంగా సెలెక్ట్ అవుతాను, అయినాను అని ఎందుకు చెప్పలేరు మనం? అంటే ఇంకా మీకు కాన్ఫిడెన్స్ రాలేదు, అయిపోయిందని చెప్పినప్పుడు మాత్రమే అయిపోతుంది అది. అంటే అంత గట్టిగా బలంగా నమ్మాలి, మీరు ఆ ప్లేస్లో ఉండాలి, అప్పుడు మాత్రమే యూ విల్ గెట్ ఎనీథింగ్. ఇదొకటే మీకు ఎగ్జాంపుల్, ఇంకేమవుతుంది, నీరజ్ చోప్రా చూడండి, వాళ్ళు ఒకసారి ఆ వీడియో చూడండి, ఎంత చక్కగా ఉంటుంది, ఊరికట్టదు, దాన్ని త్రో చేశాడా ఇటు తిరిగాడు అంతే, జస్ట్ ఇట్లా మూమెంట్ తీసుకొని తిరిగేసి విన్ అని చెప్పేశాడు, ఆయనే చెప్పేశాడు, వాళ్ళు చెప్పాలి, ఆయనే చెప్పేశాడు అంతే. ఎక్సలెంట్ అండి, నిజంగా చెప్తున్నాను, నాకు అది బాగా నచ్చింది అది. అంటే అంత కాన్ఫిడెన్స్ తన ప్రాక్టీస్ మీద, తనకు అంత కాన్ఫిడెన్స్, దాదాపు 2 ఇయర్స్ నుంచి ఆయన ఎంత ప్రాక్టీస్ చేస్తున్నాడు, ఆయన ప్రాక్టీస్ అవన్నీ వీడియోలు కూడా చూపించారు. అంటే ఆయన మీద ఆయన కాన్ఫిడెన్స్. ఇప్పుడు బోల్ట్ ఉన్నాడు రన్నింగ్ రేస్లో, 20 సంవత్సరాల ప్రాక్టీస్ అంటే దేన్ని అంటారండి, ఒక్కసారి ఆలోచించి 20 సంవత్సరాల ప్రాక్టీస్ మాటలు కాదు కదా, అసలు ఆయన పరిగెడుతుంటేనే ఒక చిరుతపులు పరిగెట్టినట్టు అనిపిస్తుంది మనకి. వాళ్ళ మీద ఉన్న వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటంటే ఖచ్చితంగా నేను ఆ ప్లేస్లో ఉన్నానని వాళ్ళు నమ్ముతారు. కాబట్టి మీరు కూడా ఒక డబ్బు సంపద ఐశ్వర్యం లేకపోతే ఒక కోటీశ్వరుడు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఆ ప్లేస్లో ఉన్నట్టు ముందు మీరు నమ్మండి, యూనివర్స్ని నమ్మించండి, ఖచ్చితంగా మీరు ఆ ప్లేస్లో ఉంటారు. కానీ మీరు చెప్పేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఇలా ఇన్స్టంట్గా ఒక ఎనర్జీ ఇస్తాయండి. ఎస్, అదే కావాలి కదా. ఇప్పుడు మనం దాన్ని సాగ తీసుకుంటూ కూర్చుంటే కాదు. అవును, ఇది ఏంది, ఇది ఫాస్ట్ జనరేషన్. అవును అవును, ఆ పొద్దుగా మనం అన్ని చెప్పుకుంటూ నువ్వు ఇది చేయాలి, అవును ఇన్ని రోజులు చేయాలి, అవన్నీ పోయింది, అది అంతా పోయింది, ఇక అయిపోవాలి, పని అయిపోవాలి అంతే అనుకుంటే అయిపోవాలి అంతే అంతే. గ్రేట్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.